సంఖ్య ఉంది ప్రజల దగ్గర ఎందుకంటే గత 9 సంవత్సరాల సంది కూడా మనం కడుపు కట్టుకొని మనం అందరం కూడా రెండోసారి కూడా మనల్ని భారీ మెజారిటీ తోటి ఫస్ట్ టైం 63 సీట్లతో ఇస్తే సెకండ్ టైం 88 సీట్లతో ఇచ్చారు ఇప్పుడు 103 సీట్లతోటి మళ్ళా ప్రజలందరూ కూడా గెలుపిస్తారు మంచి మంచి స్కీములు ఉన్నాయి ప్రజల దగ్గర మంచి స్కీములు ఉన్నాయి మనం చేసిన అన్ని కూడా మంచిగా అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గాని సెక్రటరేట్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనమే సాధించాం కాబట్టి ప్రజలందరూ కూడా మన ఆదరణే ఉన్నారు మహారాష్ట్రలో కూడా మనకు మంచి మంచిగా వస్తుంది వే बीआरएस पार्टी की 60-70 सीट गेलचे अवकाश कब्जी आंध्र यानी महाराष्ट्र यानी सरौंडिंग राष्ट्र मोतम मन बीआरएस गाली नड़ी तपक अरेस्टनी अरेस्टा ग्लामर पे ప్రజలల్ల మాకే సింపతి వస్తదయా ఎందుకంటే మేము తప్పు చేయలేదు తప్పు చేయనందుకే మమ్మల్ని వాళ్ళు బాధ పెడుతున్నారు ఈడి తోని గాని ఇన్కమ్ టాక్స్ తోని గాని సిబిఐ తోని గాని మమ్మల్ని బాధ పెడుతున్నారు తప్పకుండా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టా గెలుపు బిఆర్ఎస్ గెలుపు కేసిఆర్ కేసిఆర్ ఎవరికి భయపడడు కేసిఆర్ ఎవరికి అదరడు ఎన్ని వడ్డంకులు చేసినా ఎన్ని భయపంతులు చేసినా కేసిఆర్ భయపడడు కేసిఆర్ దగ్గర ప్రజలు ఉన్నారు ప్రజే కేసిఆర్ గత 9 సంవత్సరాల సంది ఆయన సేవ చేసిండు తెలంగాణను అనేక రకాల కూడా 28 రాష్ట్రాలల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు కేసిఆర్ కాబట్టి ఆదరణ అంతా కేసిఆర్ కే ఉంది నమ్మకం అంటే కేసిఆర్ మీదనే ఉంది విశ్వాసం అంటే కేసిఆర్ కే ఉన్నది తప్పకుండా రాబో ఎలక్షన్ లో కూడా వాళ్ళకు డిపాజిట్లు కూడా రావు వాళ్ళు ఇప్పుడంతా సింగిల్ డిజిట్ లో ఉన్నారయ్యా ఆ సింగిల్ డిజిట్ కూడా గాయపైపోతా జీరో జీరో వాళ్ళు ఎన్ని భయభ్రాంతులు చేసినా మాకు ఎన్ని చేసినా మా కేసిఆర్ ఏ హీరో వాళ్ళ అబ్బిన తప్ప తీరగ ఆ కేసిఆర్ గారికి వేరే ఎజెండానే ఉండదు ఏ మీటింగ్ పెట్టినా ఏ సమావేశం పెట్టినా ఏ ఆలోచన చేసినా ఆయన ఆలోచన మెదిలేది ఈ తెలంగాణ ప్రజానికం తెలంగాణ బాగుగేయడం తప్ప వేరే ఏం లేదు ఈ రోజు కూడా అదే తెలంగాణ ఇంకా ఎట్లా చేసుకోవాలి తెలంగాణ ఆగం చేయాలనుకున్న వాళ్ళను ఏం చేయాలి తెలంగాణని ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ వచ్చిన నెల రోజుల్లో కూడా తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసిండు తెలంగాణ వస్తే అంధకారం అవుతది తెలంగాణ వచ్చిన నెల రోజుల్లో మళ్ళీ కూడా మమ్మల్ని కల్పాలే అనేటువంటి ఉద్యమాలు వస్తాయని కూడా చెప్పిండు కనుక పుట్టుకతోనే బియ్యం గింజ వరి గింజ వేయాలని ప్రయత్నం చేసిండు దాన్ని అధిగమించి ఈ రోజు వరకు తీసుకొచ్చిండు అడుగడుగునా ఇబ్బందులు పెట్టినా భయపడని పార్టీది మంత్రులని వదలలేదు ఎంపీలని వదలలేదు ఎమ్మెల్యేలని వదలలేదు రాజకీయ నాయకులు భయపెట్టి ఈ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు చూసిండ్రు పరిపాలన చేసి మేలు చేసి ప్రాంతాన్ని బాగు చేసి ప్రజల గుండెల్లో ఉండాలని కేసీఆర్ ఆలోచన చేసిండ్రు కానీ వాళ్ళు బీజేపీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం భయపెట్టించుకుంటే ఆ రాష్ట్రాలని గుప్పిట్లో పెట్టుకోవాలి ప్రజా సంక్షేమం అవసరం లేదు ప్రజల అవసరం లేదు ప్రజల సుఖాల అవసరం లేదు మేము బాగుంటేస్తామని చెప్పి కేసులతో భయపెట్టించుకుంటే వాళ్ళు పోయిన నాడు మంత్రులు కేసులు పెట్టినా భయపడలేదు ఎంపీలు పెట్టినా భయపడలేదు ఈ రోజు కేసీఆర్ గారు కూతుర్ని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టాలన్నా భయపడరు ఎవరు కూడా తెలంగాణలో చిన్న పిల్లగాన్ని అడిగినా ఏం జరుగుతుందంటే తెలంగాణలో కేసీఆర్ నోరు బంద్ చేయించాలి దేశం మొత్తం కడుతున్నాడు జత కడుతున్నాడు తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ట్రాలు కావాలని డిమాండ్ వస్తున్నాయి మన పీఠాలు కదులుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బెదిరించినాం అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా కేసీఆర్ గారు కూడా చేయాలని ప్రయత్నం చేసి కానీ అన్ని రాష్ట్రాలు వేరు బిడ్డ కేసీఆర్ వేరు అన్ని ప్రాంతాలు వేరు తెలంగాణ ప్రాంతం వేరు ఈ ప్రాంతం పొలిటి గడ్డ ఉద్యమాలకు మేము నిరాశపడి వస్తున్న ప్రసక్తే లేదు కృంగిపోయే ప్రసక్తే లేదు ఇంకా గట్టిగా పనిచేసి ప్రజాక్షేత్రంలో వెళుతాం బీజేపీ పార్టీకి గుణపడడం చెప్తాం తప్పకుండా అక్టోబర్లో సభ పెట్టుకుంటాం అక్టోబర్లో మరి సభ పెట్టుకుంటాం మరి ఇవన్నీ కూడా కార్యక్రమం లైన్గా షెడ్యూల్లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏప్రిల్ 14కి ఘనంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ మరి అదేవిధంగా జూన్ 1 రోజు అమరవీరుల స్థూపం అదేవిధంగా జూలై 30న మన యొక్క సెక్రటరేట్ యొక్క ప్రారంభోత్సవం అదేవిధంగా చాలా అంతేకాకుండా ఎప్పుడైతే కేసీఆర్ గారు మహారాష్ట్రలో అడుగుపెట్టినారో